వెల్కమ్ టు రైతు బిడ్డ నీలావతి వ్లాగ్స్ ఫ్రెండ్స్. మనమైతే ఈరోజైతే ఒక పెద్ద యూట్యూబర్ అంటే దాదాపుగా 65K 65,000 సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్తో అయితే మనమైతే ఈరోజు మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళైతే ముఖ్యంగా ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. హాయ్నా. హాయ్ బ్రో. హాయ్ హాయ్. నా ఇప్పుడైతే మీరైతే మీరు మాకు యూట్యూబ్ గురించి అయితే మీరు చెప్పాలని వచ్చారు కదా. నా మాకు మీరు చెప్పే యూట్యూబ్ గురించి మీరు మాకు చెప్పే ప్రతి విషయము వేసే ప్రతి స్టెప్ మాకైతే చాలా విలువైనది. ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం, మాకు ఏం తెలియదు కదా. ఇలా చెప్పే వాళ్ళ కోసం అయితే మేము ఛానల్ నుంచి వెయిట్ చేస్తున్నాము. మీరు దొరకడం మాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా చాలా రోజుల నుంచి అడుగుతున్నావు గాయ్స్. చాలామంది ఎలా అంటే యూట్యూబ్లో చేసే మిస్టేక్స్ ఏవో ఉన్నాయో ఆ మిస్టేక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అండ్ సో మా ఫ్రెండ్ ఇతను ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాడు. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఎలా అంటే తన ఆడియో క్వాలిటీ లేకపోవడం అండ్ వీడియో క్వాలిటీ లేకపోవడం. అంటే ఎక్కువ రీచ్ అవ్వాలి ఆడియన్స్లో. అంటే తన కంటెంట్ చాలా బాగుంటుంది, నీ కంటెంట్ చాలా బాగుంటుంది. ప్రాబ్లం ఏంటి చేసిన, ఒకటి మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటి మన ఆడియో క్వాలిటీ బాగుండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ వీడియో క్వాలిటీ. సో వీడియో క్వాలిటీ బాగుంటేనే చూస్తారు, అవునా. అండ్ నెంబర్ త్రీ ప్రజెంటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టమాటా వచ్చావు, టమాటా పంట గురించి డీప్గా స్టడీ చేయి, ఓకేనా. డీప్గా స్టడీ చేస్తే మనకు ఎక్కువసేపు చూస్తారు ఆడియన్స్, ఓకేనా. నెక్స్ట్ మనం యూట్యూబ్లోకి రాకముందు చాలామంది ఎలా అంటే చిన్న చిన్న మిస్టేక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్లో సక్సెస్, నేను యూట్యూబ్లో కొద్ది క్లిక్ అయినా, ఓకేనా. ఇప్పుడు నాకు ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే అరౌండ్ 1.5 ఇయర్ అయింది, ఒక 66-60 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అవునా. ఇప్పుడు నేనే క్లిక్ అయ్యని చెప్పి నువ్వు వెంబడి రాకూడదు. ఎప్పుడైనా గైస్, ఎప్పుడైనా మీరు యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ యూట్యూబ్ని స్టడీ చేయండి. ఇప్పుడు సపోజ్ ఉన్నావు, ఓకేనా. ఇప్పుడు యూట్యూబ్లోకి రాకముందు ఫోటోషాప్ ఎడిటింగ్, ఓకేనా. థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, వీడియోకి ఎస్ఈఓ ఎలా చేయాలి, ఓకేనా. ఇవన్నీ 4 పర్ఫెక్ట్గా చేస్తేనే మన వీడియో కంటెంట్ పబ్లిక్ లెక్క వెళ్తుంది, అవునా. ఇప్పుడు సపోజ్ నేనున్నా నువ్వు ఉన్నావు, నేను యూట్యూబ్లోకి రాకముందు ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అనుకుంటా, 3 ఇయర్స్ డీప్గా స్టడీ చేసే యూట్యూబ్ని. అంటే యూట్యూబ్లో ఏం నేర్చుకోవాలి, ఇందాక నేను చెప్పాను కదా ఫోటోషాప్ ఎడిటింగ్, ఇవన్నీ నా దగ్గర కంటెంట్ ఉంది. 3 ఇయర్స్ ముందే నేర్చుకున్నా, నేర్చుకున్నా కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్. ఇంకొక ఛానల్ ఉంది, 2 ఛానల్స్ రన్ చేస్తున్నా. 2 ఛానల్ రన్ చేస్తున్నా అంటే నాకు కంటెంట్ ఉంది కాబట్టి, ఐ మీన్ నేను అలా నేర్చుకున్నా కాబట్టి. ఇప్పుడు నువ్వు ఎలా అంటే పక్కోడు పెట్టేసాడు అని చెప్పి మనం పెట్టేస్తే క్లిక్ అవ్వదు అది, అవునా. అది నా ఒక్క డౌట్ ఏమంటున్నా అంటే నేనైతే ఇప్పుడు అంటే మా ఎక్కువగా మా యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి మిస్టేక్స్ మీరు చూసింటారు కదా. ఇప్పుడు సపోజ్ బయట వాళ్ళ యూట్యూబ్ గురించి వద్దు, మేమైతే చాలా మిస్టేక్స్ చేసాము, చిన్న చిన్న మిస్టేక్స్. మా మిస్టేక్స్లో మీరు ఎక్కువగా అంటే ఏది మార్చుకోవాలని మీరు అయితే అనుకున్నారు, మేము ఏది మారిస్తే బాగుంటుంది, మా వీడియో జనాల్లోకి బాగా వెళ్తుంది, మా సబ్స్క్రైబర్లు ఇంకా పెరగాలి, మేము మాకు కూడా చాలా చాలా కోరికలు ఉన్నాయి, మీ అంత ఎత్తు కాకపోయినా కూడా కొంచెం కొద్దిగా పైకి ఎదగాలనుకుంటున్నాము. మీరు దాని గురించి అయితే మీరు ఏమై. సో లాస్ట్ టైం నాకు ఐ థింక్ 1 మంత్ బ్యాక్ ఒక వీడియో పంపించినాం, రైతు బిడ్డ నీలావతి వ్లాగ్స్ అని. ఆ ఛానల్లో ఎలా అంటే చిన్న చిన్న మిస్టేక్స్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు ఒక ఛానల్లో, సో మీరు ప్రజెంట్ చేయాలి, ఓకేనా. అప్పుడేమంటే ఆడియన్స్ మొత్తం నీ మీద నిన్ను చూసి క్లిక్ చేస్తారు, అవునా. అలా ఒక్కో రోజు ఒక్కో ఛానల్, ఇప్పుడు సపోజ్ మీ మదర్ ఉంది, మీరున్నారు, అలా ఒక్కో రోజు ఒక్కొక్క యాంకర్ కాకుండా మీరే చేశారనుకో ఎంటైర్ వీడియో. సో మిమ్మల్ని చూసి చాలామంది క్లిక్ చేస్తారు, చాలామంది చూస్తారు, అదొకటి. అండ్ ఇంకొకటి ఎలా అంటే ఆడియో క్వాలిటీ. సో నేను అబ్జర్వ్ చేసిన మీ ఛానల్లో చేసే మిస్టేక్ ఏంటంటే ఆడియో క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం. ఆడియో క్వాలిటీ, ఓకేనా. ఆడియో క్వాలిటీ సరిగ్గా లేదని చెప్పి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా నా సైడ్ నుంచి మాకునా. సో మీరు ఎలా అంటే ఒక చిన్న గిఫ్ట్ అనమాట, ఇది వైర్లెస్ మైకు, బట్ ఇది చాలా తక్కువ ప్రైజ్. బట్ కాకపోతే అంటే వెళ్ళే ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి, మీది ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి స్టార్ట్అప్ అంటే ఈ మధ్య స్టార్ట్ చేశారు కాబట్టి, సో ఈ చిన్న గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూడండి ఈ మైక్ ఎలా ఉంది క్వాలిటీ. సో నేను చెక్ చేశాను, సో నాకైతే మంచిగా అనిపించింది ఈ గిఫ్ట్. మాకు ఇస్తున్నందుకైతే మాకైతే చాలా ఆనందంగా ఉంది. అంటే మేమైతే మీ దగ్గర నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయలేదు, మీరు ఇస్తున్నారు కాబట్టి మేమైతే తీసుకొని ఉంటున్నాము. అలా అని ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. థ్యాంక్స్ నా మీకైతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకేమన్నా అంటే అడుగు, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే. అదే నా ఇప్పుడు ఇంకా అంటే కొత్త యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు అంటే ఇంకా ఏమన్నా వాళ్ళకు కూడా మంచి సలహా ఇస్తే ఈ వీడియో తరఫున వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. మాకైతే ఇంకా మా ఆడియోకి అయితే క్లారిటీ లేదన్నారు, మాకైతే ఇంకా మైక్లు ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇంకా మాకైతే ఆడియో ఇంకా మేమైతే ఆ తప్పు కాకుండా అయితే మేమైతే చూసుకుంటాము. ఇలా అని
ఇంకా ఏమైనా ఉంటే ప్లస్ యూట్యూబ్ కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏమన్నా ఇంకా ఉండాలా మీకు తెలిసినంత వరకు ఏమన్నా కానీ? మంచి క్వశ్చన్ వేసావు. ఇంకొకటి ఏమంటే చాలా మంది ఇప్పుడు సపోజ్ 10th ఇంటర్మీడియట్ అలా చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎలా అంటే ఇందాక చెప్పినట్లుగా మినిమం ఒక 2 to 3 years అయితే యూట్యూబ్ గురించి స్టడీ చేయండి. ఇప్పుడు మీరు ఎంత కష్టపడినా వీడియోకి ఎస్సీఓ రాయాలి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ ఉంటుంది, అంటే వీడియో కింద రాయాలి ఒక 500 words వరకు. అవి రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టమాటో పంట ఉంది, ఈ టమాటో పంట గురించి నువ్వు వీడియో చేసినప్పుడు టమాటో పంట గురించి కొన్ని ఎస్సీఓ రాయాలి. అప్పుడేమవుతుందంటే ఎవరన్నా మా టమాటా పంట గురించి ఎవరన్నా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మనకు టాప్ పొజిషన్లో వస్తుంది మన వీడియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ హ్యాండ్ కార్స్ రివ్యూ చేస్తున్నాను, సెకండ్ హ్యాండ్ కార్స్ ఇన్ హైదరాబాద్ నుంచి కొట్టినా, సెకండ్ హ్యాండ్ కార్స్ ఇన్ తెలుగు కొట్టినా టాప్ పొజిషన్లో మనమే వేస్తాయి వ్యూస్, మాక్సిమం 90% నావే వస్తాయి. ఓకేనా? అలా రావడం వల్ల ఏమంటే ఎక్కువ రీచ్ ఉంటుంది. ఓకేనా? అలాగే ఎవరైనా ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా చెప్పి పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మినిమం యూట్యూబ్లో నాలెడ్జ్ లేకుండా యూట్యూబ్లోకి రాకండి. ఎందుకంటే చాలామంది జాబులు చేస్తుంటారు నీలాగే, అంటే చాలామంది జాబులు చేసి యూట్యూబ్లోకి వచ్చేద్దాం, వాళ్ళు క్లిక్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యారా నేను ఎందుకు కాలేజ్ ఉంటారు. అందరికీ ఉంటుంది కదా, అంటే ఇంత ఇంత సబ్స్క్రైబర్లు తెచ్చుకోవాలి, ఇన్ని వీడియోలు చేయాలి, ఇలా చేద్దాం అలా చేద్దాం డబ్బులు వస్తాయని చెప్పేస్తారు కదా కొంతమంది. అంటే యూట్యూబ్లోకి వస్తాను ఇట్లే డబ్బులు వచ్చేస్తాయని చెప్తారు కదా అలా అని మూడు వాళ్ళు వచ్చేస్తారు కదా, వచ్చేస్తే ఎటు పడితే అట్లా వచ్చేస్తే యూట్యూబ్లో సక్సెస్ కాలేం కదా. అటు జాబు ఉండదు, ఇటు యూట్యూబ్ ఉండదు కదా. ఫస్ట్ మీరు చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ని ఇంకేమైనా కానీ చూసుకొని తర్వాతనే మనం సెర్చ్ చేసి ఇది చేయగలం అంటేనే దిగాలి, ఎలా పడితే అలా దిగకూడదని మీరు చెప్తాంటే మాకైతే అర్థమవుతా ఉంది. అది నా రైట్ గాయస్ విన్నారు కదా. సో ఎవరైనా మినిమం యూట్యూబ్లోకి రావాలంటే జాబ్ దయచేసి జాబ్ మానేసి యూట్యూబ్లోకి రాకండి. ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, అలాంటప్పుడు మీరు జాబ్ చేసుకుంటే అంటే మినిమం ఒక 1 year 2 years యూట్యూబ్ గురించి స్టడీ చేసి తర్వాత యూట్యూబ్లోకి రావడం బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ అన్నమాట. రైట్. సో ఇంకేమైనా మాట్లాడుకుంటున్నావా? ఇంకేమైనా డౌట్స్? అంటే ఏం లేదన్నా. మీరైతే అంటే ఇంకో విషయం ఏమంటే మీరు మా ఛానల్ దగ్గరికి రావడం అంటే మాతో కన్సల్ట్ అవ్వడము మాతో మాట్లాడడం అయితే మాకైతే చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఈ గిఫ్ట్ కూడా దీని అప్పటి నుంచి ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ కాలేదు ఇది. దీనైతే ఎట్లా వాడదాము ఏమి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఓకేనా? మరీ ఇంకోతూరు ఏమంటే మా దగ్గరకు వచ్చి మాకు ఈ వీడియో గురించి చెప్పి మాకు అని చెప్పడము ఇంకా ఇలా చేసుకోవడం చెప్పడం వల్ల మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీకు థ్యాంక్స్ నా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రైట్.